రైతుల సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని గరమయ్యారు మంత్రులు. రేపటి నుంచి రైతు సమితిలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మినిస్టర్స్ పథకాల అమలు మీద అధికారులతో చర్చించారు. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు నిమ్స్ ముందు రాద్ధాంతం చేశారన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. ఏ ఇష్యూ లేకనే అమాయకులను అడ్డం పెట్టుకుని డ్రామాలాడుతున్నారన్నారు. నేరెళ్ల బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటదన్నారు. ఆరుగురికి నిమ్స్లా అన్ని రకాలుగా చికిత్స చేశారని, అత్యవసర వైద్యం అవసరం లేదని డాక్టర్లు చెప్పిన తర్వాతనే ఓపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకునేందుకు బాధితులు ఒప్పుకున్నారన్నారు. ఈ నాయకులంతా కలిసి ఒక డ్రామాలకు వచ్చి హాస్పిటల్ ముందర ధన్నా కూర్చున్నారు. నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయకుండా మీరు అంతమంది రావడానికి మీరే రాలే. కోర్టు ఏదైతే నిమ్స్ తీసుకుపోమని చెప్పినప్పుడు నిమ్స్ సిద్ధంగా అంతా డాక్టర్ అంతా రెడీ పెట్టుకొని ఉంటే రమ్మంటే అప్పుడు మీరే రాలే. మీరు అందరు వస్తారు హాస్పిటల్ డ్రామా చేస్తారు, మేము ట్రీట్మెంట్ చేసిన తర్వాత రెడీగా ఉండి మళ్ళీ ఆడ డ్రామా చేస్తారు. ఆ నుంచి కేర్కి తీసుకెళ్ళారు మీరు. కేర్ గవర్నమెంట్ కాదు, కేర్లో కూడా సేమ్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడైనా సరే మరి చాలా చేద్దాం, దేనికైనా రెడీ ఉన్నాం మేము. మీరు డ్రామాలాగా ఈ సంఘటన వాడుకునే ఉన్నది, రాజకీయ వర్గ ఈ సంఘటన వాడుకునేది దురదృష్టకరం. తెలుగు సినీ పరిశ్రమ కేవలం 3-4 కుటుంబాల చేతుల్లోనే తిరుగుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టాలెంట్ ఉన్నా ఎంతో మందికి అవకాశాలు రావటం లేదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. చాలా మంది ఒకళ్ళకేమో అంబిషన్ అంటే కళల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ తోని, భోజనం లేకపోయినా పర్వాలే, ఈ రోజు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పర్వాలే, కానీ ఆ కళని నమ్ముకొని బతికిన వాళ్ళని కొన్ని వేల సంఖ్యలో మనం చూస్తాం, కొన్ని వేల లక్షల మంది దీని మీద ఆధారపడినటువంటి జీవితాలను చూస్తున్నాం. కానీ కళ మాత్రం ఇండస్ట్రీ మాత్రము ఒక 3-4 కుటుంబాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు, ఎంతో మంది నైపుణ్యం ఉన్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. అవకాశం ఇస్తే వండర్స్ చేయడానికి అవకాశం ఉన్నాయి. మంచిర్యాల జిల్లాల తిరిగారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీసులో విప్ ఓదేలు, జిల్లా అధికారులతో కలిసి రైతు సమన్వయ సమితిల ఏర్పాటు మీద చర్చించారు. ఇవాళ ఆడపిల్ల పెళ్లి చేయాలన్న తల్లిదండ్రులకు ఎంతో పెళ్లి ఈడుకొచ్చిందంటే ఎంతో భయంగా ఉండేది. పెళ్లి ఎట్లా చేయాలా, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవారు. లేదు మీకు ఒక పెద్దనగా నేను ఉన్నానని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా 51,000 రూపాయలు పాత స్కీము 2 జూన్ నుంచి మనకు 75,116 రూపాయలు అయింది. దీంట్లో ఏ కులమని లేదు. నువ్వు ఏదైతే మనకు అక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్నదో వాళ్లకు ఆ ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ లక్ష్మి వర్తిస్తుంది. రేపటి సంధి రైతు సమితిల మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. మొత్తం 175,000 మంది సమన్వయ సమితి సైన్యం ఉందని, వీళ్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 14 దాకా శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో జరిగిన రైతు సమితి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.